వెల్కమ్ బ్యాక్. ఈ నెల 14 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 260,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సంక్షేమంతో పాటు వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. 2024 ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అందరి దృష్టి నిధుల కేటాయింపుపైనే ఉంది. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 4 ఏళ్ల పాలనలో 3 రాజధానులు, సంక్షేమం, విశాఖ గ్లోబల్ సమిటీ వంటి సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది. 14న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బీఎస్సీలో ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం కీలక రంగాలపై మెయిన్ గా ఫోకస్ చేయనుంది. సంక్షేమంతో పాటు వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రతి అంశాన్ని కీలకంగా సున్నితంగా పరిశీలిస్తున్నారు. బడ్జెట్ మొత్తం ఒక ఎత్తైతే అసెంబ్లీ నివేదికగా సీఎం జగన్ కీలక ఇష్యూపైనే ప్రకటన చేయబోతున్నారట. 4 ఏళ్ల పాలన, 3 రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ఇలా ఒక్కో అంశంపై మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ కూడా కీలక అంశాలకు సంబంధించిన చర్చ లేవనెత్తే పరిస్థితి కనిపిస్తుంది. పెరిగిన ధరలు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇతర అంశాలపై టీడీపీ చర్చకు పట్టుబడే అవకాశాలున్నాయి. మొత్తానికి వాడివేడిగానే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయని భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, ఎమ్మెల్సీ హోదాలో నారా లోకేష్ ఇద్దరు సభకు దూరంగా ఉండబోతున్నారు.